श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భోపయరం సర్వోకైకనాథం మేఘ శ్యామం బీదకౌసేవాసం శ్రీవస్థాంగం గౌస్తాసిం పుణ్యోేదం పుండరీకాయ దాక్షం విష్ణు వందే సర్వోకైకనాథం ప్రేక్షక మహిళలందరికీ మార్చి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై రెండు శనివారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొన మాసము బహుళ పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది నక్షత్రము రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషం వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఆరు గంటల యాభై ఏడు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల పది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషములు వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది మరియు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు లేదు రాహుకాలము ఉదయము తొమ్మిది గంటల నుండి ఉదయము పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి సింహరాశి కన్యరాశి ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత అనుకూలమైన రోజు శనివారము కావున శనిగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి నల్లటి వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయి అలాగే దోషం ఉన్న కూడా తెలియపోతుంది శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఏడల విశేషమైన ఫలితము పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారు కూడా నువ్వులు దానం చేసి నీలం రత్నం ధరించడం వలన శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన అనుకూలమైన ఫలితాలు శనిశ్వరుని ద్వారా పొందవచ్చును అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని కుంభరాశి వారు జమి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని పోయడం వలన విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కూడా శనేశ్వరుల అధిపతి కాబట్టి వీరు కూడా నువ్వులు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము మీరు పొందవచ్చును అలాగే పుష్ప నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకరు వృక్షాన్ని ఉత్తరాబాద్ నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల శనేశ్వరుని యొక్క అనుకృత బాగా ఉంటుంది అలాగే శ శనివారం రోజున కేదుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున కేదుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున కిలోంబావ చొప్పున చిత్రవర్ణం గల వస్త్రములు అనగా ఏ రంగు అయినా కూడా సరిపోతుంది కే గ్రహానికి కావున చిత్రవర్ణంలో ఉలువలు దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంతి అనగా జ్ఞాపశక్తి బాగా ఉంటుంది మరుపుతనం అనేది తొలిగిపోతుంది గమనించ గమనించగలరు అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము కేతుగ్రహం ద్వారా పొందవచ్చును కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని మఖ మూలా నక్షత్రం వారు ఈ మూడు నక్షత్రం వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉల్వల దానం చేసి వైఢ్యూర్యనర్తనం ధరించడం వలన మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది గమనించగలరు అలాగే శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరమైనటువంటి శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి మృత్యుదోషం తొలగిపోతుంది మృత్యుంజుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే కేదుగ్రాని ప్రీతికరంగా పలాసపుష్ప సంకాశం తారకాగ్ర రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం చేతుం ప్రణమామ్యహమ్మ ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి జ్ఞాపశక్తి బాగా ఉంటుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామికి ఉదయము అభిషేకాలు జరిపించండి ఆంజనేయస్వామి వారికి ప్రీతికరంగా స్వామివారికి సింధూరం ధరింపజేయండి ఆగుపూజ కార్యక్రమాలు జరిపించండి అలాగే అరటిమల్లతోటి అర్చన కానీ తులసి పత్రికోటి అర్చన కానీ ఆంజనేయ స్వామికి జరిపించినలా అనుకూలమైన కోరికలు నెరవేరుతాయి అలాగే సగల భయాందోళన కూడా తొలగిపోతాయి అలాగే విద్యాబుద్ధులు బాగా ఉంటాయి ధైర్య సాహసాలు బాగా ఉంటాయి హనుమత్ బలబాల స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి వజ్రకౌసంతో కానీ అలాగే ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ చాలీసాతో కానీ పూజలు జరిపించిన పారాయణ చేసుకునేటలా షాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలిగిపోయి సకల కార్య అనుగ్రహత లభించగలుగుతుంది గమనించగలరు అలాగే శ్రీమన్నారాయణ అవతార అయినటువంటి దశావతారాల్లో అవతారాల్లో రాముడు కాని కృష్ణుడు కానీ కలియుగ దయ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఉదయము స్వామివారికి అర్చనా కార్యక్రమాలు జరిపించుకుని లోక సంరక్షణార్థము పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణకి ప్రీతికరంగా విష్ణు పారాయణం పారాయణ చేసుకోవడం వలన వారి కుటుంబంలో అందరికీ కూడా అనుకూలత బాగుంటుంది ఇలాంటి దుష్టి దోషాలున్న నరదోషాలను కూడా అపవాద దోషాలను కూడా తొలగిపోతాయి విష్ణుసాహసనం పారాయణ చేయండి అందరూ కూడా హాయిగా జీవనము గడపగలుగుతారు అలాగే శనేశ్వడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి మకర రాశి వారికి ఈ మాసనందున అనుకూలత సరిగా లేదు చాలా భయాందోళన సంఘటనలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు కూడా సరైన అనుకూలమైన ఫలితాలు ఉండవు చీటిమాటికి జీవితం ఒక పరీక్ష కాలం అన్నట్లుగా ఉంటుంది చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అన్నింటే మీకు అపజయమే ఉంటుంది అలాగే కుంభరాశి వారు కూడా ఈ మార్చి మాస అనుకూలమైన ఫలితాలు మీకు లేవు ఆరోగ్యం కానీ ఆదాయం కానీ సరిగా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో పేరు ప్రఖ్యాతలను కూడా పడిపోతూ ఉంటాయి రాజకీయంగా కూడా పడిపోతూ ఉంటాయి కుటుంబంలో తగాదలు అన్నట్లుగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా అపవాదాలు పడే అవకాశం చాలా ఉంటుంది జాగ్రత్తగా మసులుకోవాలి జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి